Hi credit card lovers గైస్ మీరు కనుక తమన క్లిక్ చేసి ఈ వీడియోకి వచ్చారంటే డెఫినెట్గా మీరు రెండు కేటగిరీస్ సంబంధించిన పీపుల్ అయితే ఉంటారు సో ఫస్ట్ కేటగిరీ ఎవరంటే మనం ఎలాగైనా సరే ఈ క్రెడిట్ కానీ మనం అప్లై చేసుకోవాలి అనే వాళ్ళు సెకండ్ కేటగిరీ ఏంటంటే అది చూద్దాంలే ఫీచర్స్ అన్ని చూసిన తర్వాత మనకు నచ్చినట్టయితే అప్లై చేద్దామనే వాళ్ళు గైస్ ఈ వీడియోలో నేను ఈ రెండు కేటగిరీస్ సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను జనరల్ గా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి కొత్త వేరియంట్స్ ఏవి క్రెడిట్ కార్డ్స్ లో రాలేదు ఫ్రెండ్స్ చెప్పాలంటే రీసెంట్గా మనకి టాటా న్యూప్లస్ టాటా ఇన్ఫినిటీ కావచ్చు లేదంటే రిగాలియా గోల్డ్ ఇలాంటి కొన్ని క్రాడ్స్ మాత్రమే బయటకు వచ్చాయి ఇప్పుడు మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది ఫ్రెండ్స్ అదేంటంటే స్విగ్గీ తరపున హెచ్డిఎఫ్సి స్విగ్గీ కోపర్ హండ్రెడ్ క్రెడిట్ కార్డ్ రావడం జరిగింది ఈ క్రెడిట్ కార్డ్ మనకి గుడ్ న్యూస్ ఎందుకని చెప్తున్నానంటే చాలా మందికి ఇది అప్రూవల్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ రీసెంట్ గా టాటా న్యూ క్రెడిట్ కార్డ్స్ ఎంత అయితే అప్రూవ్ ఇచ్చారో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా చాలా మంది కొత్త క్రెడిట్ కార్డ్స్ అయితే పొందుతున్నారు సో ఇంతవరకు క్రెడిట్ కార్డ్స్ ఎవరికైనా లేకపోయినట్టు డెఫినెట్ గా అప్లై చేయడం మర్చిపోకండి డ్యామ్ గా వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ క్రెడిట్ కార్డు అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా సరే ఆటోమేటిక్ గా ఇంకో కార్డు అయితే ఇష్యూ చేస్తున్నారు మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నా సరే మనకు మంచి లిమిట్ తో ఈ క్రెడిట్ కార్డ్ రావడం జరుగుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ క్రెడిట్ కార్డు యొక్క ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం లెట్ గెట్ స్టార్ట్ గైస్ చాలా మంది క్రెడిట్ కార్డ్స్ గురించి చెప్పగానే డైరెక్ట్ గా కింద లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి అప్లై చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ ఆ మిస్టేక్ మీరు చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా క్రెడిట్ కార్డు గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాటి యొక్క ఫీచర్స్ ఏంటి చార్జెస్ ఏంటి ఈ వివరాలన్నీ కూడా మీకు తెలిసినప్పుడు మాత్రమే అసలు మీకు క్రెడిట్ కార్డు అవసరమా కాదనేది అర్థమైపోతుంది సో ఈ వీడియోలో స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సంబంధించి డీటెయిల్ గా మీకు రివ్యూ అయితే ఇవ్వబోతున్నా కంప్లీట్ గా వీడియోనైతే చూసి మీ ఫ్రెండ్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సో నా పేరు పట్టణాలు మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టు యూట్యూబ్ ఛానల్ లెట్ గెట్ స్టార్ట్ అండ్ ఫ్రెండ్స్ ముందుగా మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం జనరల్గా హెచ్డిఎఫ్సీ క్రెడిట్ కార్డు మీరు పొందాలనుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ అయితే మీకు ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది అదే శాలరీ పర్సన్ అనుకోండి సిక్స్టీ ఇయర్స్ లోపల మీకు ఏజ్ ఉండాల్సి ఉంటుంది అదే బిజినెస్ పర్సన్ అయినట్టయితే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపల మీకు ఏజ్ ఉండాల్సి ఉంటుంది ఇక శాలరీ పర్సన్ అయినట్టయితే మీకు మినిమమ్ శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుంది అదే మీరు కనుక బిజినెస్ పర్సన్ లేదంటే నాన్ శాలిడ్ పర్సన్ అనేట్లయితే ఐటీఆర్ కంపల్సరీగా మీరు అప్లై చేస్తుంటారు కదా సిక్స్ క్లాస్ కంటే ఎక్కువ ఐటీఆర్ కలిగినట్టయితే మీకు డెఫినెట్గా ఈ కార్డ్ అనేది వచ్చేస్తుంది ఇక సివిల్ స్కోర్ అంటారా యాజ్ యూజువల్గా అది మినిమం సిక్స్ ఫిఫ్టీ పైన ఉన్నట్టయితే వచ్చే అవకాశం ఉంటుంది సో అది కూడా నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను డ్యామ్ షూర్గా ఇంతే అని చెప్పి చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయాలా వద్దనేది ఫైనల్గా బ్యాంక్స్ మీద డిపెండ్ చేయడం జరుగుతుంది మరి స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సంబంధించి మనం ఫీచర్స్ మాట్లాడుకుందాం సో ఇక్కడ మనకు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఈ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది మనకి స్విగ్గీ ఏదైతే మీరు ఆర్డర్ చేస్తూ ఉంటారో అంటే ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు డ్యామ్ షూర్గా ఉపయోగపడే క్రెడిట్ కార్డ్ అనమాట ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్స్ యొక్క క్యాష్ బ్యాక్స్ పాయింట్స్ అన్నీ కూడా మీకు స్విగ్గీ మనీ రూపంలో రావడం జరుగుతుంది మళ్ళీ మీరు దాంట్లో నుంచి కొత్త ఆర్డర్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇక టెన్ పర్సెంట్ అనేది మీరు డైనోట్ కావచ్చు లేదంటే జీని కావచ్చు సో స్విగ్గీలో మీరు ఆర్డర్స్ పెట్టినట్టయితే మాత్రమే ఈ విధంగా వస్తుందన్నమాట దాని తర్వాత మీకు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్లైన్ స్పెంట్స్ అనమాట అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ అజియో డాట్ కామ్ ఇలాంటి వెబ్సైట్స్లో మీరు ఏదైనా సరే వస్తువు కొన్నారంటే ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కూడా స్విగ్గీ మనీ రూపంలో రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది ఆఫ్లైన్ స్పెండ్స్లో మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట సో ఇవన్నీ కూడా మీకు చెప్తున్నారు కదా స్విగ్గీ మనీ రూపంలో వాలెట్లో మనకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుందన్నమాట ఇది కూడా మీకు జనరేట్ అంటే బిల్ జనరేట్ అవుతుంది కదా ఆ బిల్ జనరేట్ అయ్యేటువంటి టెన్ డేస్ లోపల ఇది మనకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది క్యాష్ బ్యాక్స్ పాయింట్స్ అనేవి కనబడుతుంటాయి ఇంకా ఇక్కడ వెల్కమ్ బెనిఫిట్స్ కింద త్రీ మంత్స్ కాంప్లిమెంటరీ స్విగ్గీ మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విలువ ఉన్నటువంటి ఆ మెంబర్షిప్ అనేది త్రీ మంత్స్ వరకు మనకు పొందవచ్చు సో డిఫరెంట్ ఫుడ్ ఆర్డర్స్ అన్ని ఫ్రీగా లభిస్తుంటాయి తర్వాత డిస్కౌంట్స్ కూడా మనకి ఈ మెంబర్షిప్ ద్వారా లభిస్తుంది ఇక స్విగ్గీ హెచ్డిఎఫ్జి క్రెడిట్ కార్డ్ యొక్క ఛార్జెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు యాన్యువల్ ఫీజ్ అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది జాయినింగ్ ఫీ కూడా మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మరి వీటిని మనము రినివల్ ఆఫర్ కింద పర్ ఇయర్ టూ ల్యాక్స్ కనుక మీరు స్పెండ్ చేశారంటే ఇది మనకు అంటే ఎవ్రీ ఇయర్ అనేది మనకు ఫ్రీగా మారిపోతుంటుంది యాన్యువల్ ఫీని మనం ఈజీగా వ్యూ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ లిమిట్ ఎక్కువ మందికి మంచి లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు కనుక ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉన్నట్లయితే మీ క్రెడిట్ కూడా హయెస్ట్ ఈక్వల్ ఈక్వల్గా ఇక్కడ క్రెడిట్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది బస్ ఇప్పటివరకు ఎవరైతే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారో వాళ్ళకు కూడా మంచి లిమిట్ ఆఫర్ చెప్పి నాకు కామెంట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ సో మీరు ట్రై చేయండి డిస్క్రిప్షన్ లింక్ ఉంది కావాలంటే అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు మరి గా ఈ స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సంబంధించి బెనిఫిట్ చూసుకున్నట్లయితే పర్ మంత్ మనకి టెన్ పర్సెంట్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అని చెప్పా కదా దాని క్యాపింగ్ అయితే ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇక అలాగే ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్లో కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇక వన్ పర్సెంట్లో కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ క్యాపింగ్ పెట్టారు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు గమనించారంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ సో ఓవరాల్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు మంత్లీ క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేస్తుంది ఇక ఇయర్లీ చూసుకున్నట్టయితే ఫార్టీ టూ థౌసండ్ వరకు మీరు ఈజీగా స్పెండ్స్ అనేవి ఇక్కడ సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇలాగా ఫుడిల్ లవర్స్ కోసం డెఫినెట్ గా ఉపయోగపడేటువంటి ఈ క్రెడిట్ కార్డ్ అనమాట అలాగే ఇక్కడ మనకి బోనస్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ టువెల్ ఈ గోల్ఫ్ కోర్స్ సంబంధించి క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అదొక బోనస్ బెనిఫిట్స్ చెప్పుకోవచ్చు ఇక మీకు మాస్టర్ కార్డ్ వేరియంట్ వచ్చినట్లయితే వన్ నైట్ తర్వాత ఒక డైనింగ్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని హోటల్స్ లో ఇక గోడా డాట్ కామ్ ద్వారా మీరు హోటల్స్ బుక్ చేసుకున్నారంటే ట్వెల్వ్ పర్సెంట్ వరకు మీకు డిస్కౌంట్ ఆఫర్ అనేది లభించే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ గ్రూప్లో కొన్ని ఎక్స్క్లూజన్స్ అయితే ఉంటాయి అంటే మీరు రెంట్ పేమెంట్ కావచ్చు యూటిలిటీస్ కావచ్చు వాలెట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఈఎంఐ కన్వర్షన్ కావచ్చు సో ఇలా మీరు ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు సో వీటిలో మనకి ఎక్స్క్లూజన్స్ అనమాట మీరు వీటిలో ఏదైనా సరే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నట్టయితే మీకు క్యాష్ బ్యాక్స్ అనేవి అర్న్ అవ్వవు అలాగే ఫ్యూయల్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ క్వైట్ కామన్ ఫ్రెండ్స్ అన్ని క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు చాలా వాటికి ఈ ఎక్స్క్లూజన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక ఈ క్రెడిట్ కార్డ్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి సో అప్లై ప్రాసెస్ అనేది సింపుల్ ఫ్రెండ్స్ రెండు రకాలుగా మనం అప్లై చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా కదా డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట సెకండ్ ప్రాసెస్ ఏంటంటే మీకు ఏజెంట్స్ ద్వారా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి మీరు హెచ్డిఎఫ్సి కార్డ్ తీసుకోండి ఏసీఐసి కార్డ్ తీసుకోండి అని చెప్పి సో హెచ్డిఎఫ్సి కార్డ్ తీసుకోవడం ఎవరైతే అన్నారంటే వాళ్ళకి ఈ స్విగ్గీ హెచ్ జిఎఫ్సీ క్రెడిట్ కార్డు అడగండి మీకు తొందరగా అప్రూవల్ వచ్చే అవకాశం ఉంటుంది మంచి లిమిట్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఫైనల్గా నా వర్డ్స్ చెప్పినట్టయితే ఎక్కువ మందికి ఈ క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే మనకు బెనిఫిట్స్ పరంగా చూసుకున్నట్టయితే మంచిగా నేను బెనిఫిట్స్ తెస్తుంది ఆన్లైన్లో మనకు ఫైవ్ పర్సెంట్ మనకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట అలాగే ఈ స్విగ్గీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు డాన్షోర్గా తీసుకోవాల్సిన క్రెడిట్ కార్డ్ అలాగే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు దీన్ని ట్రై చేసుకోండి అప్రూవల్ వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా సరే మీరు ఇదేనే కాదు ఫ్రెండ్స్ ఏ బ్యాంక్ నుంచి అయినా సరే కొత్త వేరియంట్ అనేది వచ్చింది అనుకోండి లాంచ్ అయినట్టయితే అది ఎక్కువ మందికి అప్రూవల్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ప్రజెంట్ మనకి ఎగ్జాక్ట్ రేట్ కాకుండానే మీరు ట్రై చేసుకోండి ఎక్కువ మందికి అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్రూవల్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది కాబట్టి మీరు వెంట వెంటనే ట్రై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ కూపెన్ హండ్రెడ్ క్రెడిట్ కార్డ్ మరి ఈ ఫీచర్స్ మీకు క్లియర్గా అర్థమై అనుకుంటాను ఇంకా ఏమైనా డౌట్స్ నడితే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ దిగిందో ఉంది అక్కడ ఫైనాన్స్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను దాన్ని కూడా ఫాలో చేసుకోండి ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్